అధ్యక్ష, ఐ విష్ మై ఫ్రెండ్ లక్. ఎందుకంటే చిన్న వయసులో మీరు సీఎం అయిన రేవంత్, ఐ కంగ్రాచులేట్ యూ. ఎందుకంటే కష్టపడ్డారు, ధక్కామొక్కిలు తిని మొత్తానికి తప్పే ఉంది బ్రదర్. ఆయనకు లేని అభ్యంతరం మీకెందుకు? సరే రేవంత్ రెడ్డి గారు, అరే కుశోస్వామి ఎందుకు దీనికి? ఐ యూస్ టు కాల్ హిమ్ రేవంత్ ఓన్లీ, వాట్ ఈస్ యువర్ ప్రాబ్లం? సరే ఓకే, రేవంత్ రెడ్డి గారు మీ వాళ్ళకి బాధ అవుతున్నట్టు కుశో కుశ అధ్యక్ష సభానాయకుడిని, ఆయనకు లేని బాధ మీకెందుకు స్వామి? అధ్యక్ష రేవంత్ రెడ్డి గారికి అరే నేనేమన్నా భయ్, అరే నేనేమన్నా అసలు? ఓకే, ఐ విత్డ్రా మై వర్డ్, ఐ విత్డ్రా మై వర్డ్. కూర్చోండి కూర్చోండి, ఐ విత్డ్రా మై వర్డ్. కుసో కుసో, ఐ విత్డ్రా మై వర్డ్ సార్. ఏకవచనంతో వారిని సంబోధించినందుకు బాధ కలిగితే ఐ విత్డ్రా మై వర్డ్. కేటీఆర్ గారు, కేటీఆర్ గారు, సభానాయకుణ్ణి ఏకవచనంతో వాడొద్దు అనేది సాంప్రదాయం మీకు కూడా తెలుసు, మీకు కూడా తెలుసు. ఎందుకంటే మీరు సీనియర్ శాసనసభ్యులు, మీరు అది విత్డ్రా చేసుకున్నారు, సంతోషం. ప్లీజ్ కూర్చోండి సార్, ప్లీజ్ కూర్చోండి. స్పీకర్ సార్, స్పీకర్ సార్, వారిలాగా వారిలాగా నేనేమి ఇట్లా అని లేదు, ఇట్లా అని లేదు, అట్లాంటి పనులు ఏం చేయలేదు. నేనేమంటున్నా అంటే అగౌరవంగా, అగౌరవంగా నేను మాట్లాడలేదు. ఐ హ్యావ్ ద డిగ్ని, ఐ హ్యావ్ ద యునో కంపోజర్ అండ్ డిగ్నిటీ టు అడ్రస్ ద ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ ఎస్ చీఫ్ మినిస్టర్. హీ వాజ్ అ ఫ్రెండ్. సో ఐ ఒకసారి ఏదో పొరపాటున నోరు జారి రేవంత్ అన్నాను, దానికి మీకు బాధ అయితే నేను విత్డ్రా చేసుకుంటున్నా అని చెప్తున్నాను. ఓకే రైట్. ఇక వారు కొన్ని ప్రశ్నలు అడిగారు అధ్యక్ష, వారికి చెప్పాలి అధ్యక్ష, వారికి నేను చెప్పాలి అధ్యక్ష. వారు అన్నారు మరి నేను ఇట్లా చేయాలనుకుంటున్నాను ల్యాండ్ ఎక్విజిషన్, తర్వాత అక్కడ హెల్త్ టూరిజం స్పోర్ట్స్ స్కిల్స్ ఇంకా చాలా చెప్పారు. ఐ వెల్కమ్ ఇట్ సార్, వి వెల్కమ్ ఇట్. సౌత్ తెలంగాణ, సౌత్ ఆఫ్ హైదరాబాద్ షుడ్ బి డెవలప్డ్. మై ఫ్రెండ్ హస్ బిన్ ఫైటింగ్ ఫర్ ఇట్, అక్బర్ వైసీ సాబ్, పాడీ షరీఫ్ కే పాస్, మామిడిపల్లి కే పాస్ భీ అప్నా ఎక్ ఇరాదా థా, ఎక్ మన్షా థా కి వహాన్ పే భీ ఐటీ పార్క్ బనాయే. మై రిక్వెస్ట్ కరనా చాతా హూం చీఫ్ మినిస్టర్ సాహబ్ సే, ఆ పహాడీ షరీఫ్ పే భీ కరియే, జరూర్ కరియే. అగర్ మహేశ్వరం పే భీ కరియే, పహాడీ షరీఫ్ పే భీ కరియే. సాహబ్, మే ఎక్ ఔర్ చీజ్ భీ కరనా చాతా హూం. వారు అన్నారు రేపు సవిత గారు రావాలి, మీరు కూడా రండి, పార్టిసిపేట్ చేయండి. ప్రోటోకాల్ పాటిస్తే తప్పకుండా వస్తాం, ప్రోటోకాల్ పాటించండి, వారిని పిలవండి. మేము మీ దగ్గర కూడా వచ్చినాం సార్, ఓడిపోయిన వాళ్ళని తీసుకొచ్చి అక్కడ కూర్చోబెట్టి వేదిక మీద ఓడిపోయిన వాళ్ళు కింద మాత్రం పరాజితులు, వేదిక మీద విజేతలు కింద అంటే తప్పు సార్. అది ఈ హౌస్లో అందరికీ ఒకటే రకమైన మర్యాద ఉండాలి. సవితక్కని పిలవండి, ప్రోటోకాల్ పాటించండి, స్థానిక శాసనసభ్యురాలకు గౌరవం ఇవ్వండి, తప్పకుండా వస్తాం. ఎందుకు రాం సార్, నిర్మాణాత్మక కార్యక్రమాల్లో 100% వస్తాం. అధ్యక్ష, వారు అన్నారు ఆజామాబాద్ ఇండస్ట్రియల్ ఏరియా గురించి అన్నారు. అజామాబాద్ ఇండస్ట్రియల్ ఏరియా గురించి ఐ రిక్వెస్ట్ ద ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ టు ప్లీజ్ నో ద ఫ్యాక్ట్స్. అజామాబాద్ ఇండస్ట్రియల్ ఏరియా అలాట్ చేసింది దాదాపు 40-50 ఏళ్ల కిందట, సబ్జెక్ట్ టు కరెక్షన్, దశాబ్దాల కిందట. దాని పర్పస్ నెరవేరిన తర్వాత తప్పకుండా దాన్ని కన్వర్ట్ చేసుకునే అధికారం ప్రభుత్వానికి ఉంటుంది. ఆ పర్పస్ ఏదైతే ఇండస్ట్రీ పెట్టారు, నడిపారు, కొంత కాల పరిమితి కూడా ఇచ్చి ఉంటారు కండిషనల్ అలాట్మెంట్లో, అది నెరవేరిన తర్వాత మార్చుకోవచ్చు. కానీ ఏ పర్పస్తోనైతే ల్యాండ్ ఎక్వైర్ చేశారో ఆ పర్పస్ నెరవేరకుండా మీరు అక్కడేదో వేరే చేస్తానంటే మాత్రం తప్పకుండా చట్టం అడ్డం వస్తుంది. దయచేసి చూసుకోవాలని ముఖ్యమంత్రి గారికి, ఐఎమ్ అలర్టింగ్ యూ సార్, ఐఎమ్ అలర్టింగ్ యూ, రెస్ట్ ఈజ్ యువర్స్. తర్వాత మీరు అన్నారు కొన్ని విషయాలు నాకు సూటిగా సమాధానం చెప్పన్నారు, సూటిగానే చెప్తున్నా. పెండింగ్ అరియర్స్ ఉన్నాయన్నారు, ఎస్ పెండింగ్ అరియర్స్ ఉండే, 270 కోట్లు. మళ్ళా మా ప్రభుత్వమే వస్తుంది, అది కంటిన్యూటీలో భాగంగా ఇచ్చేస్తామనుకున్నాం. 5 ఏళ్ల నుంచి కొన్ని పెండింగ్ బకాయిలు ఉన్నాయి, అట్లాగే ఇద్దామనుకున్నాం. మా ప్రభుత్వం రాలేదు, మీ ప్రభుత్వం వచ్చింది. గవర్నమెంట్ ఈజ్ అ కంటిన్యూస్ ఇన్స్టిట్యూషన్. మీరు మేము అధికారంలోకి వచ్చినాడు ఫీజు రీఇంబర్స్మెంట్ బకాయిలు 1800 ఉండే, మేము క్లియర్ చేయలేదా? ఇట్స్ అ కంటిన్యూస్ ఇన్స్టిట్యూషన్. ఇవాళ మీరున్నారు, రేపు ఇంకోరు వస్తారు, ఎల్లుండి ఇంకోరు వస్తారు, ఇట్స్ అ కంటిన్యూస్ ఇన్స్టిట్యూషన్, ప్లీజ్ రిమెంబర్ దాట్. మీరు ఇంకో మాట అన్నారు, ఫస్ట్ ఇయర్ బతుకమ్మ చీరలు పెట్టినప్పుడు సూరత్ ఏదో స్కామ్ ఆర్టికల్ కొనుక్కొచ్చింది అన్నారు. ఈరోజు సెక్రటరీ శైలజ రామయ్య గారు ఉన్నారు, వారే ఆ రోజు హ్యాండ్లూమ్స్ డైరెక్టర్గా ఉన్నారు. మీరు దయచేసి సమాచారం తెప్పించుకోండి ముఖ్యమంత్రి గారు. మీరు అక్కడ ఎవరో స్థానికంగా పొలిటికల్గా ఏదో మా మీద దుగ్ధం ఉన్న వాళ్ళు ఏదో చెప్తే దయచేసి నమ్మి మోసపోకండి. ప్లీజ్ గెట్ ద ఫ్యాక్ట్స్. నేను